యోసఫ్గూడ పోలీస్ స్టేషన్. ఏంటయ్యా ఎఫ్ఎం వింటున్నావా? తీసి మాట్లాడు. యోసఫ్గూడ పోలీస్ స్టేషన్ రిసీవింగ్. ఫెరోజ్ రాలేదా? రాలేదు మేడం. రాలేదా? నువ్వేంటి వాళ్ళని దత్త తీసుకుని పెంచుతున్నావా? తీసుకెళ్లి రిమాండ్ పెట్టు. ఓకే మేడం. ఏంటి సివిల్ డ్రెస్ లో వచ్చారు? సాసా మేడం ఉన్నారా? ఉన్నారు. ఏంటి విషయం? ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. బిజీగా ఉన్నారు, వెయిట్ చేయమ్మా. ఉషా మేడం, నా లీవ్ లెటర్ ఓ కవర్ లో పెట్టి డీసీ ఆఫీస్ లో. ఓకే మేడం. మేడం మేడం, ఆ రోజు మీరు ఆసుపత్రికి వచ్చి మాట్లాడారే, నేను గుర్తున్నానా? గవర్నమెంట్ ఆసుపత్రి మేడం. రాసి అనే అమ్మాయిని వెతుకుంటూ వచ్చారే. అమ్మాయికేంటి? ఆ అమ్మాయి నేను చూశాను మేడం, మైత్రివన రైల్వే స్టేషన్ లో ఒక్కతే కూర్చొని ఉంది. ఎన్నాళ్ళుగా హాస్పిటల్లో పనిచేస్తున్నావు? రెండేళ్లుగా మేడం. ఆ అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చానని చెప్పింది? మొదటిసారి శ్రీనగర్ కాలనీ అంది, రెండోసారి ఏమో ఎల్బీ నగర్ అని మార్చి చెప్పింది మేడం. నిన్ను ఎక్కడ వెతకాలి? ఒంటరిగా ఎక్కడికి వెళ్దాం చెప్పానా? బావా బావా, వద్దు బావా, వచ్చి పండి. ఎక్కు ఎక్కు. మేడం మేడం, కాఫీ పెడుతుంది ఆ అమ్మాయి మేడం. తనే నీకు బాగా తెలుసా? ఆ అమ్మాయి మేడం. సరే నువ్వు దిగు. జాన్సీ, ఫ్యామిలీతో ఫారెన్ వెళ్తున్నా అన్నావు, ఇంకా బయలుదేరలేదా? అది వదిలేండి. మైనర్ అమ్మాయిని రేప్ చేశాడని ఒక అబ్బాయిని వెతుకుతున్నారే, పట్టుకున్నారా? ఇంకా లేదు, వాడిని వెతుక్కుంటూ మన దాసు వెళ్ళాడు. ఏ ఏమైంది? ఆ పొట్టున్న దగ్గర సార్ ఒకళ్ళు దూసుకుపోయండి.